అవన్నీ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి మిత్రుడు శ్రీ సతీష్ వెంకటేష్ అలాగే ఇప్పుడే మన ప్రాంగణంలోకి వచ్చినటువంటి ఎంతో ఆత్మీయులు శ్రీ దిల్రాజు గారు. మరొక చిత్రం పెళ్లి చూపులు పేరిట కందుకూరి రాజు వారి నాన్నగారి ఆశీస్సులతో ఈ చిత్రాన్ని ప్రపంచానికి అందజేశారు. ఆ చిత్రం ద్వారా ఒక నూతనంగా ఒక యువకుడు హీరోగా వచ్చారు చలనచిత్ర సీమలోకి, విజయ్ దేవరకొండ. ఇవాళ మనం గమనిస్తే ఒకటి ఈ వేదిక మీద వచ్చినటువంటి అంశంలో ప్రతి అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సి వస్తుంది. మీడియా వాళ్ళు బహుశా ఇటు తిప్పు చూడకుండా వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటుంటే ఇది అర్థం కాదు. దయచేసి దిల్రాజ్ నానెంత నిర్మాత అయినా నానెంత స్థాయిలో ఉన్నా హీరోకి ఇవ్వాల్సినటువంటి స్థానం ముందు కనబడాలి, నిర్మాత నేను వెనుక ఉంటానని విజయ్ దేవరకొండ వెనక భాగంలో ఉండేటువంటి కుర్చీ మీద కూర్చున్నప్పుడే వారి యొక్క అర్థం మనకు అర్థమైంది. ఒక నిర్మాత నేను వెనక ఉంటాను హీరో ముందు ఉంటాడని చెప్పుకుని విజయ్ చిన్నవాడైనా కానీ అలా ఆశ్రయించినటువంటి ఈ అంశం మనం ఇవాళ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్లో గొప్పగా గమనించాల్సినటువంటిది, గమనించాల్సినటువంటి అంశం. ఇది చాలా ముఖ్యమైనటువంటి నిర్మాత ఎప్పుడు కూడా కనబడేటువంటి వాడు, నిర్మాత లేకపోతే చలచిత్ర సీమనే లేదు. తల్లి తండ్రి అన్ని నిర్మాతే, కానీ నిర్మాత మాత్రం హీరోకి కావాల్సినటువంటి రీతిలో ఇవాళ ప్రొజెక్షన్ దాన్ని ఇవాళ ఈ వేదిక మీద ఈ రకంగా చాటుకున్నటువంటి దిల్రాజ్ గారికి మరొకసారి నా అభినందనలు వేదిక మీద వాళ్ళందరికీ. అలాగే ఇంతకుముందే ప్రభు చెప్పినట్టుగా మనొక ప్రభుత్వ సేవకుడు అయితే కావచ్చునేమో గవర్నమెంట్ సర్వెంట్ గా చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆఫీసర్ అని. నేను ఎప్పుడు ఆఫీసర్ అనే పదవి వాడను. ఆఫీసర్ అనగానే ఉండాల్సిన చోట కళ్ళు ఉండవు. పబ్లిక్ సర్వెంట్ అనుకున్నప్పుడు ఎలా ఉండాలో అలా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే తమకు తాము పబ్లిక్ సర్వెంట్ గా అనుకుంటారో వాళ్ళు బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞను ప్రకటించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది ఈ ప్రపంచంలో. ఇటీవలనే ఒక కవిత రాసినాడు మా మామిడి హరికృష్ణ, ప్రకృతి ఒక ఆల్కెమిస్ట్, ఇనుము నుంచి బంగారాన్ని తయారు చేయడానికి కావలసినటువంటి రీతిలో ఉగాదిని పంపించి ఈ ప్రకృతి ఒక ఆల్కెమిస్ట్ లాగా ఉంది అని చెప్పినటువంటి కవితలో ఉన్నటువంటి ఈ అంశం మనందరూ కూడా ఒక మెరుగులాంటి ఆలోచనలకు గురి చేస్తూ ఉంటాం. ఒక మంచి కవి, మంచి భావకుడు, సినీ విశ్లేషకుడు, శనివారం అని చెప్పని ప్రతి శనివారం ఈ శనివారం పేరిట షార్ట్ ఫిల్మ్స్ కన్నింటికి కూడా ఎంత గొప్పగా జీవితం అందిస్తున్నటువంటి వాడిగా, తెలంగాణ రాష్ట్రంలో ఒక డైరెక్టర్ ఆఫ్ కల్చర్ గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి మామిడి హరికృష్ణ గారికి మీకు అందరికీ సభాముఖంగా నమస్కారం. చాలా రోజుల తర్వాత ప్రభు చెప్పినట్టుగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని పెట్టినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. బహుశా నేను ఇటీవల కాలంలో దేవాదాయ శాఖ దగ్గరికి వెళ్ళి దేవుడు వర్క్ ఈజ్ వర్షిప్ అనే దానికి బదులు వర్షిప్ ఈజ్ వర్క్ అనే స్థితిలో 2003 నుంచి దాదాపు 2011 దాకా దేవాదాయ శాఖలో ఉండి కొంత పట్టించుకోలేదేమో కానీ బట్ స్టిల్ నాకునేటువంటి అనుబంధం ద్వారా ఇవాళ ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో ఇది మనకందరికీ అక్కడ వాళ్ళకందరికీ తెలుగు వాళ్ళకందరికీ ఆదర్శంగా ఉంది, ఆనందకరంగా ఉంది. వాళ్ళందరినీ కూడా మనం గుర్తించి జాతీయ స్థాయిలో బహుమతి పొందినటువంటి వాళ్ళని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వారే మొట్టమొదటిగా పిలిచి గౌరవించుకోవడం ఏదైతే ఉందో ఈ రేస్లో మేమే ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాం అనేటువంటి ఒక గొప్పగినటువంటి సంతృప్తి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళకి దొరుకుతాం. చేయాల్సింది కూడా మనమే. ఎవరైనా కానీ సీతాకోకచిలుక కావాలి అని చెప్పి చెప్పుకుంటే బొమ్మడి పురుగు దశ దాటాల్సిందే. ఎవరు ఒకటేసారి సీతాకోకచిలుక కాలేదు. గొంగళి పురుగు దశ నుంచి సీతాకోకచిలుకకు రావాలి అని చెప్పి చెప్పుకుంటే తప్పకుండా ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆ రంగంలో ఉండేటువంటి వాళ్ళ చేయూత చాలా అవసరం వస్తుంది. బంగారపు కళ్యాణికైనా కానీ గోడ చేరుకు అవసరం ఉన్నట్టుగా విజయ్ దేవరకొండ ఇవాళ పెళ్లి చూపులు అనేటువంటి మొట్టమొదటి సినిమా ద్వారానే జాతీయ స్థాయిలో గుర్తింపడేటువంటి ఒక హీరోగా, మా రాజ్ కందుకూరి మొట్టమొదటి చిత్రం ద్వారానే ఒక జాతీయ స్థాయిలో గుర్తింపడేటువంటి నిర్మాతగా, వెంకటేష్ సతీష్ ఒక
జాతీయ స్థాయిలో గుర్తుపడేటువంటి దర్శకుడిగా, మన దిల్ రాజు గారు జాతీయ స్థాయిలో గుర్తుపడేటువంటి నిర్మాతగా, ఇంతమంది మన తెలుగు వాళ్ళు జాతీయ స్థాయిలో గుర్తుపడుతున్నారు అని చెప్పంటే ఫిలిం క్రిటిక్స్ యొక్క ఆసరా, ఫిలిం క్రిటిక్స్ యొక్క ప్రభావం తప్పకుండా ఉండాలి అని చెప్పుకుని ఇవాళ ఒక్కనాటిది కాదు, అనుబంధం ఇలాగే కొనసాగుతూ ఉండడానికి కోసం అని చెప్పుకుని ఇవాళ ఉండేటువంటి మన మనసులన్నీ కూడా ఆహ్లాదపరిచి ఆనందపరిచినటువంటి ఈ ప్రపంచ రంగంలో ఉండేటువంటి మాణిక్యాలకి, ఈ మనులకి ఇలాగే మనం అభినందన తెలుపుతూ పోదాం. ఒక్క శతమానం భవతి కాదు, శతమానం భవతి అనేటువంటి చిత్రాన్ని తీసిన తర్వాత నేను ఆ చిత్రం చూస్తున్నప్పుడు నిర్మాత దర్శకులు ఇద్దరికి ముఖ్యమైన వాళ్ళు వాళ్లే నిజంగా ఆత్మీయపురం అనేటువంటిది నేను ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నప్పుడు ఎంత గొప్ప ఊరు అనేటువంటి సంగతి నాకు తెలుసు. ఆత్మీయపురంలో అందరూ కూడా చాలా సమిష్టిగా సమన్వయపరచుకొని మంచి కార్యక్రమాలు చేసేటువంటి ఊరు ఆత్మీయపురం. ఆత్మీయపురం అని చెప్పంటే నేను కమిషనర్ యూత్ సర్వీసెస్ గా ఉన్నప్పుడు అక్కడ యువత సంఘాలకు యూనిట్స్ ఇస్తే ఆ ఆత్మీయపురంలో ఒక పిల్లవాడు ఒక గ్రూప్ గా ఐదుగురిని పెట్టుకుని బాల్ పెన్స్ యొక్క యూనిట్ ని స్థాపించి అద్భుతంగా దాదాపు లక్ష రూపాయలు లాభం సంపాదించాను సార్. ఇది కేవలం చీఫ్ మినిస్టర్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ ప్రోగ్రామ్ ద్వారా జరిగిందని చెప్పినప్పుడు 96 నుంచి నాకు ఆత్మీయపురం అని చెప్పుకుంటే మనసులో అది కరెక్ట్. ఆ తర్వాత ఎంతో మంది నేను కలుస్తూ వచ్చినాను, మా ప్రేమ్ గారు కానీ, వేగేశ్వర సుబ్బరాజు గారు కానీ, ఆ ఆత్మీయపురం గురించి బాబు గారి యొక్క ప్రోగ్రామ్లలో కూడా ఆత్మీయపురం గురించి చెప్పుకున్నాం కానీ ఏవి కూడా అంత పెద్దగా ఆత్మీయపురాన్ని అంత స్థాయికి తీసుకోలేదు. వేదిక మీద ఉన్న మహానుభావులందరి గురించి చెప్పడం మొదలెట్లంటే తెర మీద కనపడే పేర్లు ఉంటాయి గురించి మనసు పెట్టి చూసుకుంటాం. అందరూ గొప్ప వాళ్ళే, దాంట్లో తెర మీద పైన చివరికి ఆఖరికి చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు లేకపోతే ఆ సినిమా ఆ రూపానికి రాదు. అటువంటి వాళ్ళు కూడా చాలా గొప్పవాడు. మీకు తెలియని విషయం ఒకటి ఉంది, నాకు తెలిసినా తెలవకపోయినా ఒకటేగా చెప్పుకోవచ్చు. రమణాచారి గారు చిన్నప్పుడు నాటకాలు వేసేవారు, చిన్న చిన్న సరదా ఉంది ఆయన చాలా. నేను అప్పుడప్పుడు అనుకుంటాను ఆయన పర్సనాలిటీ చూసి బహుశా ఈయన కనుక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సురేష్ లేకపోతే వాళ్ళ ఫాదర్ చేతుల్లో పడితే వాళ్ళు ఎన్టీఆర్ కింద తయారయ్యారు, ఎన్టీ రామారావు లాగా తయారయ్యేవారు. ఏం వాయిస్, ఏమి ఏమి చెప్పాడు అంత అద్భుతంగా. ఆయన దర్శించే గ్రేట్ పర్సన్ అండ్ ఎక్సలెంట్ మెమరీ. నాకు అప్పుడప్పుడు కృష్ణ గారి దగ్గర, ఎన్టీ రామారావు దగ్గర మేము అంతా కూర్చున్నప్పుడు ఇంత ఇంత డైలాగులు ఎలా పట్టి పడతారండి మీరు అనుకుంటున్నారు. చాలా ఇంటర్వ్యూ చేశాను వాళ్ళందరికీ. బహుశా దానికన్నా ముందు చెప్పవలసింది ఏంటంటే ఐఎమ్ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 16 ఇయర్స్. ఒక దాదాపు 5000 సినిమాలకి రివ్యూలు రాశాను, 5000 సినిమాలకి చూశాను, 5000 సినిమాలకి రివ్యూలు రాశాను. ఇప్పుడు ఇంట్లో హిందీ ఇంగ్లీష్ కూడా ఉన్నాయి. హిందీ రాసి ఇండస్ట్రీ గురించి రాశాను. చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు ఆ రోజుల్లో. ఆర్టికల్స్ ఈనాడులో ఆర్టికల్స్ చూసి గుడిపూడి శ్రీహరి గారు మూలంగానే ఇండస్ట్రీ మెట్రాస్ నుంచి పెద్దలు వస్తుంది. అంత ఘాటుగా రాసేవాడు మెట్రాస్ లో ఉన్నప్పుడు. మన హైదరాబాద్ కి రావాలన్నప్పుడు ఐ యూస్ టు బి దట్ కాన్షియస్. మీద ఉన్న పెద్దలు నిజానికి సినిమా రంగం కానీ నాటక రంగం కానీ లేదా సాహిత్య రంగం కానీ అన్నింటిలో పెద్దరికంగా కనపడే మా అట్లాగే అతికే వృత్తి నుంచి వచ్చి ఇవాళ ఆర్టీఏ కమిషనర్ గారు విజయబాబు గారు మిత్రుడు ఆయన కూడా ఇవాళ ఇక్కడ ఒక కీలకమైన బాధ్యతల్లో ఉన్న వాళ్ళు. అట్లాగే సీనియర్ మోస్ట్ సీనియర్ మేము అందరు గౌరవించే ఇప్పుడు సీనియర్ గారు సినిమా రంగానికి సంబంధించిన అందరు పెద్దలు. వీళ్ళ పేర్లన్నీ కూడా ఇంటి పేరు ముందర లేదు కనుక సతీష్ వేగేశ్వర, విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ అండ్ రాజ్ కమిపురి. రామానాయుడు గారి వాళ్ళు తెలుసు, అట్లాగే దిల్ రాజు తెలుసు. పర్సనల్గా 2-3 సందర్భాల్లో మాట్లాడారు కూడా అంటే ఆయన విషాదాన్ని అనుభవించి కూడా వాళ్ళు ఒక నేషనల్ అవార్డు రావడం గొప్ప అని కూడా చెప్పింది చూశాను నేను.
సినిమా రంగంతో సంబంధం ఉన్నసారి మాకు జర్నలిస్టులకి మీరందరేమో సినిమా జర్నలిస్టులు అయితే బయట ఉన్న జర్నలిస్టులు ఉద్యమ కాలంలో పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడు మేము కొంత నిరసన తెలుపు ఏది రాంబాబు సినిమా కెమెరా ఆయన చాలా అన్యాయంగా సినిమాలో తెలంగాణకి చెప్పొచ్చున్నాయి తెలంగాణ ఉద్యమానికి చెప్పొచ్చున్నాయి అప్పుడు మేము ఒక ఉద్యమం చేయడానికి నాన్ ఫిలిం జర్నలిస్ట్ ఫిలిం జర్నలిస్ట్ ఎట్లా రాదు కనుక తెలంగాణ జర్నలిస్ట్ పోర్టల్ తరఫున మేము ఉద్యమం చేస్తున్నాం ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ నాకు చాలా సంతోషం కలిగే ఒక విషయం ఏంటంటే పెళ్లిచూ నేషనల్ అవార్డు రావడమే కాకుండా ఒక రుడ్డకొట్టుడు మూస చెప్పుకోవడానికి ఏమి విశేషాలు లేదు తెలుగు సినిమా రంగంలో చెప్పుకోవడానికి ఒక స్టఫ్ ఒక చిన్న సినిమా విజయవంతం కావడం అనేది నిజంగా ఒక గర్వకారణమైన విషయం శేఖర్ కమ్ముల ఇది ఒక ట్రెండ్ మన తెలుగు సినిమా రంగం మీరేమనుకోవద్దు సినిమా పెద్దలు మీరు అంటారు ఎంత నాటు రంగం అంటే దీంట్లో కనీసమైన ఒక న్యూ వేవ్ సినిమా కూడా రాలేదు ఇంగ్లీష్లో హిందీలో చాలా ప్రయత్నాలు జరిగాయి హిందీలో డైరెక్టర్లు చాలా మంది ఒక న్యూ వేవ్ సినిమా న్యూ మెథడ్స్ న్యూ టెక్నాలజీస్ అట్లాగే న్యూ గ్రామర్ కనీసం అట్లాంటి ప్రయోగాలు కూడా మన తెలుగులో జరిగాయి ఎంతసేపు అమ్మడు కుమ్మడు అని అదేదో ఈ మధ్యన ఉంటా ఉంది డిటాచ్ ఇట్లాంటి అది గొప్ప సినిమా అరే ఇది చూస్తుంటే టీవీలలో దీనికి ప్రభావం ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు చూడండి డాన్స్ ప్రోగ్రామ్ వస్తే పిల్ల ఆరేళ్ళు ఉంటుంది పిల్ల అమ్మడు కుమ్మడు అని డాన్స్ వేస్తుంది అరే ఇది ఎక్కడికి పోతున్నది అద్భుతమైన చలనచిత్రం అద్భుతమైన మీడియం అద్భుతమైన ప్రభావం చేసే ఒక మీడియం ఎట్లా తయారవుతుంది పాత పాటలు వింటే మనకు అర్థమవుతుంది కొత్త పాటలు వింటే మనకు సంగీతం పోయింది ఆటలో ఎవరితో పోయింది ఎంతసేపు మీరు చూడండి ఆ డాన్స్ గారు చూసినప్పుడు ఎంత కోపం వస్తుందంటే మీరు ఎంత సినిమా రంగం ఎంత పతనం చేస్తున్నది సమాజాన్ని అనిపిస్తుంది కానీ మన రంగం కాదు ఎందుకు వీళ్ళంగా మాట్లాడము అనుకుని ఉంటాం కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేద్దామనుకుంటారు అది వేలు పెట్టినప్పుడు మాత్రం కొంచెం ఓకే చేసుకున్నాం తర్వాత మన రంగం కాదని కోరుకున్నాం కానీ ఇవాళ ఈ రెండు సినిమాలు కూడా నేను రెండు సినిమాలు చూసినాను అంటే సినిమాలు కూడా మానేస్తాను చాలా కాలం నుంచి నేను ఈ రెండు సినిమాలు ప్రత్యేకంగా చెప్పాలి నేను సినిమా రంగంలో ఇంకొక పెద్ద అదేంటంటే ఒక పట్టుకొని వస్తా ఉంటుందండి ఒక సినిమా ఆస్ట్రాలజీ మీద ఇస్తే గ్రామం మీద ఇస్తే 10 సినిమాలు వస్తాయి ఈ 10 సినిమాల్లో భాగంగా కాకుండా నేను శతమానం భవతి చూసినాను నిజంగా ఆయనకి అభినందన నీట్ గా సినిమా లేదు అందరూ చూడగలిగిన ఒక సినిమా లేదు నాస్టాల్జియా గ్రామము ఆ గ్రామము తర్వాత ఆ గ్రామంలో పెద్దవాళ్ళకి పిల్లలకి ఉండే మధ్య ఉండే సంబంధం దానిలో సున్నితత్వాలు భావోద్వేగాలు ఇవన్నీ అన్నింటి కూడా ఒక బ్రహ్మాండమైన సినిమా తీసినారు పెళ్లి చూపులు బాగా ప్రత్యేకంగా చెప్తున్నారు ఆయనకి నేషనల్ అవార్డు రావడం కూడా ఒక గర్వకారణం ఎందుకంటే తరుణ్ భాస్కర్ అనుకుంటే మాటల రచయితగా ఆయనకు అవార్డు వచ్చింది అంతేనా నేషనల్ గ్రేట్ ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు రంగాచార్య గారు అంటున్నారు ఏదో డైలాగ్ చెప్తున్నాడు ఆయన ఏం చేయలేదు అంటే మన ఇళ్లలో మాట్లాడుతున్న మాటలు అన్నిటికీ మించి హైదరాబాద్ సిటీ లాంగ్వేజ్ హైదరాబాద్ నగరంలో మాట్లాడుతున్న లాంగ్వేజ్ ఒక ప్రత్యేకత ఉంది అది పూర్తిగా తెలంగాణ మాండలికం కాదు పూర్తిగా మిక్స్డ్ అర్బన్ లాంగ్వేజ్ ఈ అర్బన్ లాంగ్వేజ్
చెప్పుకోవడం, దానికి విజయ్ దేవరకొండ ఇటీవల ఒక వీడియో చూసినాయండి, ఏదో సినిమా ఫంక్షన్ లో రియల్లీ ఆ వీడియోలో కూడా ఆయన నేచురల్గా మాట్లాడడం చూసినాను. ఈ పిల్లవాడు మన తెలంగాణ వాడు అని ఎందుకు గర్వంగా ఉందని నాకు అనిపించింది. తర్వాత కాలంలో హీరోలు ఎట్లా అవుతారో వేరే విషయం, కానీ ఇప్పటికైతే పిల్లవాడు బాగా నచ్చినాడు నాకు హీరో. అయితే ఇవన్నీ కూడా సినిమా రంగంలో చాలా మామూలు సినిమా నేషనల్ అవార్డు వచ్చిందంటే తెలుగు సినిమా రంగం ఆలోచించాల్సింది, పెద్ద పెద్ద బ్యానర్లు ఆలోచించాల్సింది. ఎక్కడ పోతున్నది, ఎక్కడ ఈ ముసలో పడిపోయింది? కనీసం ఒక మలయాళంలో వచ్చిన సినిమాలు కానీ లేదా ఇదే ఈవెన్ తమిళ సినిమాలు కానీ కనీసమైన ఒక న్యూ వేవ్ కొత్త సినిమా అన్న తీయడానికి ప్రయత్నం చేస్తే మన బాగుంటుందని భావిస్తున్నాను. శతమాన భవతి లాంటి దానికి ఒక నిర్మాతగా వివరించిన దిల్ రాజు గారు నిజానికి ఒక మంచి సినిమా సెలెక్ట్ చేసుకొని చేసినంత అభినందనలు. అట్లాగే పెళ్లి చూపులకి ఒక బ్యానర్ నిజానికి ఆయన ఒక సపోర్ట్ మద్దతు ఇచ్చినందుకు సురేష్ గారికి కూడా అభినందనలు చెబుతూ సినిమా రంగం కొంతగా మారాల్సి ఉంటారు. అన్నిటికీ మించి తెలంగాణ పట్ల ఉన్న అభిప్రాయాన్ని సవరించుకోవాల్సి ఉన్నది, ఇది ఒక ఆత్మగౌరవమైన విషయం. తెలంగాణలో ఉన్న చిత్రరంగం వెంటూ పోదు, పోకూడదు కూడా, ఎందుకంటే ఇది ఒక పొటెన్షియల్. హైదరాబాద్ అనేది మన రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒక పొటెన్షియల్ ఏరియా, చిత్రరంగం ఇక్కడనే ఉండాలి, మనుగడ సాగించాలి, నిరంతరంగా చెందాలి. కానీ కొంచెం అట్టించుకొని అనీసమైన పీపుల్ ఓరియంటెడ్ సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజానికి నేను మాట్లాడేందుకు మీరేమి అనుకోవద్దు. పెద్దలు కనుక పెళ్లి చూపు ఒక్కసారి అభిమానంతో కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ విన్నర్స్ ఆఫ్ నేషనల్ అవార్డ్స్, విన్నర్స్ ఆఫ్ నంది అవార్డ్స్ సన్మానం చేయటం, షీల్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఎప్పుడు వీ ట్రై టు ప్రెసెంట్ ఆర్ మెటీరియల్స్ ఫస్ట్ టు యూ, దిస్ ఇస్ మా ఫిలము, ఇది మేము తీసాము, ఇలా చేస్తున్నాం. మీరు దాన్ని ప్రేజ్ చేసి దానికి వచ్చిన సక్సెస్ ని యువర్ ఆనరింగ్ అస్ ఫర్ దాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టు స్క్రీన్ బిట్వీన్ ది ఇండస్ట్రీ అండ్ ద జర్నలిస్ట్ విల్ టేక్ అవర్ ఇండస్ట్రీ ఫార్ అండ్ వెరీ బిగ్ థింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇస్తే అవార్డ్సే కాదు, మీలాంటి వాళ్ళకు, మీలాంటి వాళ్ళని ఎందుకంటే సినిమాకి మీరు లేకుండా లేదు సినిమా. మా సినిమా మేము ఎలాంటి సినిమా తీసినా, మంచి సినిమాలు తీసినప్పుడు ప్రేక్షకుల దగ్గర కానీ ఈరోజు ఇలాంటి అవార్డ్స్ రావడానికి కానీ ముఖ్య కారణం మీరే. ఆ సినిమా గురించి ఇచ్చే రివ్యూస్ కానీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవార్డు పెళ్లి చూపులో కానీ శతమానం గౌతి కానీ ఇలా మమ్మల్ని పిలిచి ఇక్కడ ఈరోజు ఫెలిసిటేషన్ చేస్తున్నందుకు అది పెద్దల ముందు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ నుంచున్నందుకు ముఖ్య కారణం మా దిల్రాజు గారు అండి. అంటే ఇండస్ట్రీలో ఇందాక నారాయణ గారు కూడా అన్నారు, అన్ని రెగ్యులర్ సినిమాలే వస్తున్నాయి, కొంచెం మంచి సినిమాలు అనేవి రావడం లేదు, తెలుగు సినిమా అనేది కొంచెం ఒకసారి ఆలోచించుకోండి అని. అది నిజమేనండి. దానికి కారణం కూడా ఒక మంచిగా తీస్తే, ఒక మంచి కథ మేము రాసుకుంటే అది తరుణ్ భాస్కర్ గారైనా నేనైనా ఎవరైనా దాన్ని నమ్మి చేసే ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు మాలాగ్నాలు ఒక మంచి కథతో రావడానికి ధైర్యం చేస్తాను. సో నేను ఒక మంచి కథ అని నేను నమ్మి అని చెప్పినప్పుడు లేదు సతీష్ ఇది డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని ఒక 1.5 ఇయర్ నాతో ట్రావెల్ చేసి ఈ సినిమా నిర్మించిన దిల్రాజు గారికి ఈ శతమానం భవతి సినిమాకి సంబంధించిన ఏ క్రెడిట్ అయినా, ఎందుకంటే ఆయన నమ్మకపోతే ఈరోజు నేను ఇక్కడ ఇలా మీ అందరు పెద్దల ముందు మాట్లాడే అర్హత నాకు వచ్చేది కాదు. ఎందుకంటే ఎవరు మంచిది రాసినా ఇందాక చెప్పారు నిర్మాత అనే వాళ్ళే ముఖ్యమని, అవునండి. ఎందుకంటే మీరు రాసింది మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది, కానీ నమ్మి కోట్లు పెట్టాలి. ఎందుకంటే ఇది ఇండస్ట్రీ బిజినెస్ కోట్లతో ముడిపడిన విషయం అయినా సరే ఒక మంచి కథను నమ్మి చేశారు కాబట్టి నిర్మాతలు రాజ్ కందుకూరి గారు అయినా
నన్ను ఎంకరేజ్ చేసిన సురేష్ బాబు గారు అన్నారు 20% పోతే పెళ్లి చూపులు అనేవి జాతీయ స్థాయిలో గుర్తింపుకు నోచుకున్నాయి. సో అందుకు మా రాజుగారికి మా టీంకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మన ఎవరు అన్నారు నేషనల్ అవార్డు వచ్చింది అచీవ్మెంట్ సాధించేవా అని, బహుశా రైటర్గా డైరెక్టర్గా వచ్చిందేమో, కానీ అసలు అచీవ్మెంట్ ఏంటంటే అండి, నేను ఈనాడులో 7 ఇయర్స్ పనిచేశాను ఆపోజిట్లోనే, అక్కడి నుంచి చూసేవాడిని, ప్రెస్ క్లబ్లోకి ఎంటర్ అవ్వాలి ఎప్పటికైనా అని. ఒకసారి మా ఫ్రెండ్స్ని అడిగా, వెళ్దామా ప్రెస్ క్లబ్లోకి అంటే జర్నలిస్టులకి అలౌ చేస్తారు, నాన్ జర్నలిస్టులు ఎవరో చేయరు అని. అంటే నేను జర్నలిస్ట్ని కాదు. సో ఎప్పటికైనా అయితే ఒకసారి ప్రెస్ క్లబ్లోకి వెళ్ళాలి అనుకున్నా, బట్ ప్రెస్ క్లబ్లో ఇలా నన్ను అభినందించే ఇది వస్తుంది అని అనుకోలేదు. సో ఇక లైఫ్లో ఇది పెద్ద అచీవ్మెంట్ అంటే. అలాగే గుడిపూడి శ్రీధర్ గారు ఇప్పుడే అంటున్నారు సత్మానం బాగా ఎలా రాశారు, ఆయనకి కూడా తెలియదు ఎలా రా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓ క్రిటిక్స్ రివ్యూ చదివి అది మంచి రివ్యూ వస్తేనే ఓ కిక్ ఉంటుంది. అది క్రిటిక్స్ కలిసి మాకు సన్మానం చేస్తానంటే అది ఇంకో లెవెల్. ఇట్స్ రియలీ నైస్. చిన్నప్పుడు ఇప్పుడు మా మిడిల్ క్లాస్ అబ్బాయిలకి ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ప్రెస్ ఇస్ అ మ్యాసివ్ థింగ్, ఇట్స్ అ పవర్ఫుల్ థింగ్. న్యూస్ పేపర్లు రావాలని ప్రతి మదర్కి ప్రతి ఫ్యామిలీకి ఒక కోరిక ఉంటుంది, మా కొడుకు న్యూస్ పేపర్లు రావాలని. మాకు రావాలంటే స్టేట్ బోర్డ్ సిబిఎస్ఈ టాప్ చేస్తే కానీ రాలేము, ఎందుకంటే మనకి ఇండస్ట్రీకి సంబంధం లేదు. సో మా పెద్ద వాళ్ళు ఎప్పుడు అరే నెక్స్ట్ ఇయర్ అరే 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యి నీకు ఫోటో రావాలి రైట్ అనేవారు. అది ఎలాగైనా కాలేదు, బై మిస్టేక్ యాక్టర్ లేకపోయి పేపర్లో రోజు రావడం, నేషనల్ అవార్డులు కొట్టడం, అసలు ఏమేమో జరుగుతుంది. బట్ ఇట్స్ రియలీ నైస్ టు బీ అమాంగ్స్ట్ ఆల్ ఆఫ్ యూ, అమాంగ్ సచ్ ఎస్టీమ్డ్ గెస్ట్. అండ్ కొంతమందని అడుగుతున్నారు, ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ అన్ ఇయర్ పెళ్లి చూపులు రిలీజ్ అయ్యి, ఏదో మాకు నచ్చి ఇద్దరు ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకెళ్ళాము, ఇద్దరికి నచ్చి రాజు సపోర్ట్ చేశారు, అది చుట్టూ గారు చూసి ఆయనకు నచ్చి అని వేరే లెవెల్ తీసుకెళ్లారు. 1 ఇయర్ అయితే సినిమా సూపర్ హిట్ అయింది, తర్వాత 50 డేస్ అయిన తర్వాత 100 డేస్ అయింది, ఓకే కూడా పోతుందంటే నేషనల్ అవార్డ్ వచ్చింది. మా ఫ్రెండ్స్ ఎవరితో నెక్స్ట్ ఏదో ఆస్కర్ వస్తుందా మీకు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ సో మచ్ లవ్ టు ప్రెస్ అండ్ ఎవ్రీవన్. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఒక కుటుంబ సమావేశం లాగా మళ్ళీ సినిమా పరిస్థితుల్లో ఇది ఒక మళ్ళీ ఒక ఉగాది ఉత్సవం అన్నంత ఆనందంగా ఉంది, చాలా సంతోషం. అయితే ఈ కార్యక్రమం ఇందాక సోదరుడు ప్రభు చెప్పినట్టు మళ్ళీ తిరిగి ఒక పునరుజ్జీవింప చేసుకునేటువంటి నేపథ్యంలో ఒక జాతీయ స్థాయిలో విజయాన్ని సాధించినటువంటి గుర్తింపు సాధించినటువంటి అవార్డు ద్వారా ఉన్నటువంటి సినిమాలను మనం సత్కరించుకునేటువంటి సందర్భం కూడా ప్రత్యేకమైన సందర్భం. ముందుగా వారికి అభినందనలు. ఇందాక మరి పెద్దలు గుడిపూడి శ్రీహర్ గారు చెప్పినట్టుగా ఈ తెలుగునాట ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అంటే ఇప్పుడు ఈ సినిమా పరిశ్రమలో చాలా మందికి తెలియకపోవచ్చేమో, కానీ అక్కడ గుడిపూడి శ్రీహర్ గారు కానీ లక్ష్మణ్ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రామారావు గారు ఇలా చాలా మంది ఉన్నారు, వీళ్ళంతా ఒకప్పుడు నాయుడు గారు కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ రామారావు గారు కానీ ఇలా ఆ రోజుల్లో ఉన్నటువంటి పెద్దలు ఫిలిం క్రిటిక్స్ ఫిలిం జర్నలిస్ట్ ఎవరైనా వస్తే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవంతో ఆప్యాయంగా వాళ్ళని పిలిచి వాళ్ళ ఒక ప్రత్యేకంగా వాళ్ళని ట్రీట్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అంటే వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళ యొక్క ఐడెంటిటీ, వాళ్ళని మనం ఎలా మనం డీల్ చేయాలి ట్యాకిల్ చేయాలి అనేటువంటి కొన్ని విలువలు తెలిసినటువంటి వ్యక్తులు ఆ మహానుభావులు. ఆ లెగసీ ఇవాళ కంటిన్యూ చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం కొద్ది మంది ఉన్నారనేది నా నిశ్చల నిశ్చిత అభిప్రాయం. అటువంటి వారిలో ఇటు రామానాయుడు గారి కుమారులుగా సురేష్ గారు కావచ్చు, లేకపోతే అటు దిల్రాజ్ గారు కావచ్చు, ఇలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. బట్ ఏదైనా ఈ ఆ తరంలో ఈ తరంలో కూడా అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ మన ఎగ్జిస్టెన్స్ను మనం కాపాడుకునే దిశగా మళ్ళీ
యునైట్ అవ్వడం అనేటువంటిది ఒక మంచి కార్యక్రమం. మన ముందు కూడా ఈ కార్యక్రమం నెరవేర్చే కారణం ఏంటంటే, ఫిలిం క్రిటిక్స్ అంటే దే ఆర్ నాట్ ఓన్లీ ది క్యారియర్స్ ఆఫ్ ద న్యూస్, దే ఆర్ క్యారియర్స్ ఆఫ్ ది గూడ్స్ ఆఫ్ ది సినిమా. ఇవాళ ఈ స్థాయిలో జాతీయ అవార్డు వచ్చిందంటే పరోక్షంగా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఫిలిం రైటర్ యొక్క కంట్రిబ్యూషన్ ఉందనేటువంటిది నా ఒపీనియన్. అన్లెస్ దే హ్యావ్ క్యారీడ్ ది గూడ్స్ అబౌట్ దట్ మూవీ, ఇట్ మైట్ హ్యావ్ దో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవీ ఆల్సో కాంట్ గెట్ దట్ మచ్ రికగ్నిషన్. అంతేకాకుండా ఇక్కడ నుంచి వచ్చినటువంటి రచయితలు, ఇంత మంచి వాళ్ళ పాటలు రాసేటువంటి గేయ రచయితలు ఫిలిం క్రిటిక్స్ నుంచి చదివిన వాళ్ళు ఉన్నారు. నిర్మాతలు ఉన్నారు ఇక్కడ నుంచి మంచి మంచి నిర్మాతలుగా, మాటల రచయితలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఈ సినిమాని కాచి కొడపోసినటువంటి వాళ్ళు. అయితే ఏంటంటే కొంతమంది దీనికే కన్ఫైన్ అయినటువంటి పరిస్థితి. తర్వాత ఇవాళ తెలుగు సినిమా రమణాచార్య గారు చెప్పినట్టు ఈ స్టామినా ఇవాళ మనకి జాతీయ స్థాయిలో ఉన్నదంటే వారు ఇందాక చెప్పలేక చెప్పారు. ఒక కల్ట్ అనేది ఒక ట్రెండ్ అనేటువంటిది మొదలైంది కమర్షియల్గా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ బిట్వీన్ ఒక శంకరాభరణం, ఒక స్వాతి ముత్యం, స్వాతి కిరణం, అలాగే పెళ్లి చూపులు, శతమానం కోతి, ఈ ఈ సినిమా గుర్తింపు మళ్ళీ ఒక 20 సంవత్సరాల వరకు ఇలాంటి సినిమా రాకపోయినా కూడా డెఫినెట్ గా మన తెలుగు సినిమా యొక్క ఔన్నత్యం అనేటువంటిది ఎలా ఉంటుందనే దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నా వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ కానీ వాళ్ళకు అప్రిసియేషన్ కానీ తెలుస్తోంది. ఇది మాకు చాలా గౌరవప్రదం. ఇది మేము మాకు సినిమా పిలిచి చేయడం అనేది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. అలాగే మీరు ఇంత డీటెయిల్ గా అందరినీ పిలిచి ఈ అవార్డులు గెలిచినటువంటి 2 సినిమాలని, పర్టికులర్లీ దిల్రాజు గారు తీసినటువంటి శతమానం పోతి నాకు బాగా నచ్చిన సినిమా, దానికి రావడం అనేది కూడా మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. బాగుంది, మంచి సినిమా, తెలుగు సినిమా అది, దానికి అంత గౌరవం రావడం గొప్ప లక్షణం. అలాగే మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంతాక తీసుకొచ్చిన సురేష్ బాబు గారికి ఈ టైంలో థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నేను నా మిత్రుడు నా కో-ప్రొఫెసర్ యశ్ రంగినేని యూకేలో ఉంటారు, ఆయన రాలేకపోయారు, ఆయన అక్కడి నుంచి తెలియజేయమని చెప్పారు, రాజు నేను రాలేకపోతున్నాను చెప్పండి అని. సో యశ్ రంగినేని తరపున కూడా నేను మీ అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మరొక మారు వేదిక మీద విచ్చేసిన పెద్దలందరికీ, శ్రీధులు రమణాచారి గారికి, అలాగే విజయ్ బాబు గారికి, అలాగే సీనియర్ మోస్ట్ పాత్రికేయులు వారు ఎప్పటి నుంచో చూస్తున్నారు, గుడ్డు శ్రీహరి గారు వారు. నేను 10 ఏళ్ల క్రితం గౌతమ్ బుద్ధ సినిమా తీసినప్పుడు ఫస్ట్ డే సినిమా చూసి ఆయన రాశారు, ఆ తర్వాత నంది అవార్డు వచ్చింది అది వేరే విషయం, బట్ మొట్టమొదటి రోజు అప్రిషియేట్ చేశారు. అలాగే మిత్రులు మామిడి హరికృష్ణ గారు, అల్లు నారాయణ గారు, వారందరూ పెద్దలందరికీ మరొక మాట నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నాకు యాక్చువల్లీ ఇంట్లో అంటే సన్మానం చేసినట్టు లేదు, నా నెత్తి మీద గన్ పెట్టి ఇప్పటి నుంచి మా నజర్లో పడ్డా జాగ్రత్త ఉండాలి అని చెప్పి, ఎందుకంటే ఫిల్మ్ క్రిటిక్స్ అదే నాకు చాలా భయం అయితే ఉంటుంది. మా నాన్న చాలా బొగ్గుసోటి మనిషి అనమాట, నో నాన్ సెన్స్ పర్సన్. ఆయన మనీ పవర్ కి పెద్ద ఫిగర్ పడారు అనమాట, ఎవరున్నా డైరెక్టర్ మాట్లాడేస్తారు. అండ్ కొంచెము చాలా కష్టం ఆయన తోటి చెప్పాలంటే, ఆయన సినిమా నచ్చకపోతే ఏం తీసుకోవాలి ఆ సినిమా అంటారు అనమాట. సో అట్లాంటి మనిషి అదే వాల్యూస్ ఉన్న ఫిల్మ్ క్రిటిక్ ఆర్గనైజేషన్ దగ్గర నాకు ఇవాళ సన్మానం జరుగుతున్నట్టే, మా నాన్న పైనుంచి తీస్తున్నట్టే ఆ సినిమాని యాక్సెప్ట్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఈ క్వాలిటీస్ మా నాన్నలో నేను చూసుకుంటున్నాను కాబట్టి నాకు చాలా మర్యాద. అండ్ ఫిల్మ్ క్రిటిక్స్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా నాన్న కూడా ఎప్పుడు చెప్పేవాడు అనమాట, ఏంటి అంటే ఒక దగ్గరికి 100 రూపాయలు ఇచ్చినప్పుడు అది సోషల్ సర్వీస్ కాదు, ఒక సినిమా వాడి ఇంటి లోపల పోయి వాటిని సూసైడల్ టెండెన్సీస్ ఉన్నా కానీ వాటి జీవితం ఉంది, ఇంకా హోప్ ఉంది అని చెప్పగలిగే ఒకటే ఒక మాధ్యమ సినిమా. ఆ సినిమా అంత అంత పవర్ ఉన్న మీడియం అది. ఆ మీడియంని సపోర్ట్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఈజ్ ఫిల్మ్ క్రిటిక్స్. మీరు డైరెక్ట్గా ఆ సినిమా వర్తా కాదా అని ముక్కుసీటిగా చెప్పేంత వరకు ఈ ఇండస్ట్రీ హెల్దీగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అండ్ ఈ సన్మానం నాకు జరిగిందని నేను అనుకోవట్లేదు, తప్పకుండా ఇది ఆ క్షణం గాజీ లాంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్ మేము ముందుకొచ్చి మా ఏజ్ కూడా చిన్న ఉంది అని చూడకుండా కూడా మమ్మల్ని ఇట్లాంటి ఇంత ఆనరబుల్ స్టేజ్ మీద మాకు సన్మానిస్తున్నారంటే మమ్మల్ని భుజం తట్టి ముందుకి నీ కొత్తదనాన్ని ప్రదర్శించు, ప్రయోగాలు చేయి అని యువర్ ప్యాటింగ్ ఆర్ బ్యాక్ అని నేను భావిస్తున్నాను. ఇంత ఎంకరేజ్మెంట్ చేసినందుకు ఆల్ ద యంగ్ ఫిల్మ్ మేకర్స్ తరఫున నేను థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది అని భావిస్తున్నాను,
ఇది ఏదో ఒక కరెక్ట్ ప్రొసీజర్ గా చేయాలనుకున్న సినిమా చేసినాము. అది ఇంత పెద్ద హిట్ అయితే దీన్ని అవార్డులు వస్తుందని అనుకోలేదు. కానీ ఇప్పటి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా వస్తాను. అండ్ ఇదే టైం సినిమా మాత్రం తీయను, చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా మంది మీరు స్క్రీనింగ్ చూసినప్పుడు చెప్పారు, ఏదో ఇప్పుడు 100 డేస్ అంటే ఎంత ఎక్కలేదు కదా, మంచిగా ఈ సినిమా చాలా మంది చెప్తున్నారు, మీరు అందరూ కనిపిస్తున్నారు నాకు. సో అవన్నీ నా మైండ్ లో ఉన్నాయండి. తప్పకుండా నేను సినిమాని అయితే సినిమా కంటే పెద్ద నేను ఎదగను. తప్పకుండా నేను మంచి సినిమాలు తీద్దామని ప్రయత్నం చేస్తాను. అండ్ ఐఎమ్ టేకింగ్ దిస్ ప్లేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ది ఫిల్మ్ క్రిటిక్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు యాక్చువల్గా యుఎస్ లో 1958లో క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి, ఇప్పుడు అందరికి వెండితెర పైన ఫస్ట్ 2011లో వచ్చింది, దాని తర్వాత 2013, ఇప్పుడు 21కి ఆల్ ఇండియా రిలీజ్లో